ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు, చిన్నగా ప్రారంభించావు, ఇంతగా ఎదగనిచ్చావు. మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా, మేమేమి చేసినా నీ దయ వల్లనయ్యా, మేమెంత ఎదిగినా నీ కృపే గదయ్యా. గాడ్ ఈజ్ ద క్రియేటర్, దేవుడు సృష్టికి కర్త. నీ లక్ష రూపాయలకు తాకుపోయేవాడు కాదు. వెండి కొండలు ఆయనవేనంట, బంగారపు కొండలంటే ఈ భూమి మీదే కాదు, దెర్ ఆర్ మెనీ ప్లానెట్స్, దెర్ ఆర్ మెనీ సోలార్ సిస్టమ్స్, అనేకమైన సూర్య కుటుంబాలు ఉన్నాయి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, అన్ని కుటుంబాల్లో ఎన్ని చోట్ల భూములు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అన్ని చోట్ల ఆయనకు పర్వతాలు ఉన్నాయి. మామూలు పర్వతాలు కాదు, బంగారు పర్వతాలు. బంగారం అంతా ప్రభుదే. 1000 కొండల మీద మేయు పశువులు ఆయనవే. వెండి కొండలు, బంగారపు కొండలు ఆయనవే. మన వజ్రాలు చూసి బంగారం చూసేవాడు కాదు ఆయన. పక్కకు పెట్టు, నీ వైపు చూస్తున్నాడు ప్రభువుకు. నీవే కావాలి ప్రభువుకు. మందిరానికి రా, మోకరించు, ప్రార్థన చేసుకో. అయ్యా 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 అంటున్నారా బాబు? నాయనా, పిచ్చోళ్ళలాగానండి. కలెక్టరా, కమిషనరా, ప్రిన్సిపల్ సెక్రటరీవా, ముఖ్యమంత్రివా, ప్రధాని మంత్రివా, రాజువా, రవణప్పవా? ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి, బాబు అయ్యా అయ్యో నాయనో నీకు దండమయ్యో, నీ పాదాలకు వందనాలు నాయనో అనాలి. చదువుకున్న పిల్లలు కూడా గుర్తుంచుకోండి, మా నాయన మీద ముసిలిది కాబట్టి, పిచ్చిది కాబట్టి మా అమ్మమ్మ ఏదో అట్టా అంటా ఉంటుంది కదా ఏసాయి దగ్గర. నేనా స్తోత్రం? ఈ స్తోత్రాలు కాదు, నీ భాష గీష పక్కన పడేసి ప్రభు సన్నిధిలో సాష్టాంగ పడిపోయి. మన ఇక్కడ టీవీలో చూసాం, మన సభల్లోనే ఆయన ఎవరండి? కృపారక్షణ గారు బొక్కబోర్లుగా పడిపోయి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. అందరిలో పడిపోయిన ఇంటికాడన్న పడండి, మీ రూమ్లో మీరు పడలేరా? ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీ పాదాలకు వందనాలు నాయను, స్తోత్రం. ఏమైంది మా అమ్మమ్మకి, మా నాన్నమ్మకి తలుపులు వేసేసి లోపల గడబెట్టింది, ఏమైంది బాబోయ్? ఏమీ అవ్వలేదురా, లోపల స్తుతి చెల్లిస్తుంది, ప్రభువుని ఆరాధిస్తుంది, ప్రభువుని గణపరుస్తుంది, ప్రభువుని కొనియాడుతుంది, ప్రభువుని హెచ్చిస్తుంది. హల్లెలూయా. ప్రభుతో వ్యక్తిగతమైన ఇలాంటి అనుభవాల్లోనికి మీరు వచ్చి తీరాలి. కుటుంబం గురించి చెప్పా, మీ గురించి చెప్పా, మనందరి గురించి చెప్పా, సంఘాలు కూడా, సంఘాలు సహవాసాలు ప్రభువుని ఆరాధించేవిగా, ఆరాధనలోకి నడిపించేవిగా. ఒకటి అయిపోవటం, ఇంకొకటి లోకాసువార్తలో నుండి వెంటనే ప్రభు అంట, వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? నాయిని గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు? విధవరాలు ఉంది, కుమారుడు చనిపోయిన విధవరాలు పాడి మోసుకొని పోతున్నారు. గవిని ఎద్దుకు వచ్చాడు. అక్కడ మనం తీసుకోవాల్సిన మాట ఏంటంటే వెంటనే. అంతకుముందు ఎక్కడున్నాడు? శతాధిపతి ఇంటి దగ్గర ఉన్నాడు, అక్కడ అద్భుతం చేశాడు. అంతకన్నా ముందు ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు, పెద్దలు వెళ్ళి పిలుచుకొచ్చారు. ఈ పనిలో ఉండాలి సహవాసం. ఒక పని అయ్యంగానే ఇంకో పని, ఇంకో పని అయ్యంగానే ఇంకో పని, ఇంకో పని అయ్యంగానే ఇంకో పని. ముగించేశాను పాస్టర్ గారు, ప్రార్థన చేశాను, ఇక సరిపెట్టుకుందాం, వెళ్ళరండి. ప్రార్థన అంటే విసుక్కునేవాళ్ళు, కోటాలంటే విసుక్కునేవాళ్ళు, దేవుని పని అంటే విసుక్కునేవాళ్ళు, ప్రభు పనిని చేయలేరు. దేవునికి స్తోత్రం. ఇది మనకు 24 గంటల పరిచర్య, మనం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ముఖ్యమంత్రి గారికన్నా తీరికుంటుందేమో కానీ దేవుని పని చేసేవాళ్ళకి తీరికుండదు. ప్రధానమంత్రి గారికన్నా తీరికుంటుందేమో కానీ దేవుని పరిచర్య చేసేవాళ్ళు తీరిక పుచ్చుకోకూడదు. మనకు రిటైర్మెంట్స్ లేవు,
ప్రభువు పిలిచేటంత వరకు మనం వెళ్ళేటంత వరకు ప్రభువు పనిలో పడిపోవాలి. మనం ఇందులో మునిగి లేవాలి. ఇందులో మనం ఆనందించాలి. ఇందులో మనం సంతోషించాలి. ఇందులో మనం డబ్బులు పోగొట్టుకోవాలి. సేవకులు ఇబ్బందిలో ఉన్నారు, సేవకురాని ఇబ్బందిలో ఉన్నారు, ఎంతోమంది అవసరతలో ఉన్నారు. సంఘమా, నేను మీకు మనవి చేస్తున్నాను, కొంచెం వెళ్ళి చూసి ఇచ్చిరండి, చూసి ఇచ్చిరండి, చూసి ఇచ్చిరండి. మీ ప్రాంతంలో ఉన్న సేవకులు వండుకున్నారా లేదా? వాళ్ళ పిల్లలు ఫీజు కట్టారా లేదా? వాళ్ళు నిజంగా దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళ అవసరతలు ఏంటి? ప్రభు ఇచ్చినప్పుడు చేసి ప్రభు పనిలో పాలు పంపులు పొందితే ఎంత గొప్ప పరిచర్య. అప్పుడు ఆ బిడ్డ అనుకుంటా, అబ్బో ప్రభు నా దగ్గరికి వ్యక్తిని పంపించాడు. వాళ్ళు బలం పొందుతారు మీ ద్వారా, నీ ద్వారా. నీవు దేవుని హస్తము వలె పనిచేయాలి, నీవు దేవునికి కాళ్ళ వలె పనిచేయాలి. లార్డ్ మేక్ మీ యువర్ ఫీట్, నీ పాదములుగా నన్ను చేయయ్యా. మేక్ మీ యువర్ హ్యాండ్స్, నీ చేతుల వలె నన్ను చేయయ్యా. చేతుల వలె అంటే ఏంటి? ప్రభు పలాన బిడ్డను ప్రేరేపించి ఆయన కార్యం చేశాడు. అప్పుడు సేవకునికి, విశ్వాసికి, అవసరతలో ఉన్న బిడ్డకి ఏమొస్తుంది? గొప్ప ధైర్యం వచ్చేస్తుంది. ఉరుకుతాడు అంతేక పరిచర్యలో. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎంత గొప్ప దీవెన. అనుభవాలు కలిగిన పరిచర్యలో మనం ఉన్నాం. మనం చేసేది అనుభవం లేని పరిచర్య కాదు, సాక్ష్యపు పరిచర్యలో మనం ఉన్నాం. ఎంతోమంది సాక్ష్యం ఇస్తారు, ఎంతోమంది సాక్ష్యం ఇస్తారు. నడిపిస్తాడు దేవుడు. మన సహోదరి నన్ను అడిగింది, ఆ పాస్టర్ నేను ఆశీర్వదించవచ్చా, కెన్ ఐ బ్లెస్ హిమ్ అని అడిగింది. ఇమ్మన్నా ఇచ్చేసి ఆ రెండో రోజు మూడో రోజు అయ్యగారు చెప్పారు, అయ్యా నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను అయ్యా, ఈరోజు సిమెంట్ కట్టలకు డబ్బులు లేవు, అయ్యగారిని అడగాలని ఉందగానే కానీ మొన్న ఇచ్చారుగా అయ్యగారు, మళ్ళీ ఏం అడుగుతాను, ఈరోజు నువ్వే నాకు ఇవ్వయ్యా అని అడిగి వచ్చాడంట ప్రభుని. కరెక్ట్గా ఆ సిమెంట్ కట్టలకు సరిపడా ఇచ్చిందంట ఆవిడ. నేనేం చెప్తున్నానంటే మీకు, సంఘంలో ప్రభువు మనకు అనుభవాలు ఇస్తాడు, అందులో ఆనందం ఉంటుంది. కోటి రూపాయలు వచ్చిన దానికంటే గొప్ప ఆనందం అనుభవాల్లో ఉంటుంది. మనకన్నా వందల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ప్రభువులో ఆనందిస్తున్నాం. ఎంతో ఆనందం, 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 ఎంతో ఆనందం. ప్రభుడేసుని సహవాసం, ఎంతో సంతోషం, ఆనందం, 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 ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం, ఎంతో సంతోషం. ఆలకించుడి ప్రియుని స్వరము వినబడుచున్నది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తున్నాను. ప్రభు పనిలో ఉన్న అనుభవాలలో ఆనందం ఉంది. ఆవిడ ఎంత ఇచ్చిందో తెలీదు, ఎన్ని సిమెంట్ కట్టలకి ఎంత అయిందో నాకు అంతకన్నా తెలీదు. తెలుసుకోవాలనుకోండి, నేను అనుకోలేదనుకోండి. ఆనందం ఇచ్చుటలో ఆనందం ఉంది, పుచ్చుకొనుటలో కూడా. క్రైస్తవ పరిచర్య అంటే సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా. మన పని ఏంటో చెప్పండి. వలగబోయడం, ఎత్తుకోవడం. మీ ఆహారమును నీళ్ల మీద వేయుడి, అది మరలా మీ యొద్దకు తిరిగి వచ్చునన్నాడు. చూసారా? వేస్తారా? సమయాన్ని వేస్తారా? నా జీవితంలో 47 ఏళ్ళు వచ్చినాయా, 48 ఏళ్ళు వచ్చినాయి. సేవలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నా సమయం అంతటిని ప్రజల కొరకే ఖర్చు పెట్టడానికి ప్రభు కృప చూపాడు. నా కోసమో, నా భార్య కోసమో, నా పిల్ల కోసమో, పేడల కోసమో ఖర్చు పెట్టింది చాలా చాలా తక్కువ. వై? వాట్ ఐఎమ్ స్పీకింగ్, సమయం అంతటిని మనం ప్రభు పనికే ఖర్చు పెడుతున్నాం. మీరు కూడా సమయం అంతటిని కొంతమంది పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి తప్ప ప్రభు కొరకు ఖర్చు పెట్టట్లా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను నడిపించి నావా, నన్ను పించినావా. హల్లెలూయా. రాజబాబు గారు, ఆయన ఏ కొండలు ఎక్కారో చెప్తూ, ఎక్కడ సేవ చేశారో చెప్తూ ఈ పాట పాడారు ఒకరోజు. ఎవరో కామెంట్ చేశారంట, ఎక్కడ నడిచాడు ఈయన కొండల్లో అని.
మీకు తెలుసుగా ఇక ఆయన సంగతి, ఎక్కడ నడిచానో చెప్పాడు. కొండల్లో నడిచానని పాడే కృప నీకుందా? అడవుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించిన అనుభవం నీకుందా? సేవకునితో పాటు సువార్తలో పాలు పొందుతున్నావా? పిల్లలకు వయసు వస్తే ప్రభు పనిలో ఉండరు. ద రూట్ ఈజ్ ద మనీ. దీనంతటికీ కారణం ఎక్కడుందో తెలుసా? ఆ వేరు డబ్బులో ఉంది. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ మై పెయిన్. ప్రభువా, ఎంత బాధ! ఏమీ లేనప్పుడు ఎంత చురుగ్గా పనిచేశారయ్యా, ఏమీ లేనప్పుడు ఎంతగా నీ కొరకు పరుగులెత్తారయ్యా. సేవకులు, విశ్వాసులు, వై నాట్ నౌ? ఇప్పుడు ఎందుకు కాదు, ఇప్పుడు ఎందుకు చేయవు? నువ్వు నిన్ను నీవే ప్రశ్నించుకో. నిన్ను నీవే ప్రశ్నించుకుని ప్రభు పనిలో పరుగెత్తవలసిందిగా మనవి చేస్తున్నాను, సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను, తోడ్పడవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ మీ గ్రామాల్లో, ఊడుపులో, కోతల్లో, ఉద్యోగంలో దేవునికి మహిమకరమైన బిడ్డగా నీ ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. హనుమాన్ జంక్షన్లో, హెచ్ జంక్షన్లో హొసన్న చర్చ్కి వెళ్ళే ఓ కుర్రాడు, మీలో ఎవరన్నా చూసారేమో ఇది యూట్యూబ్లో, అతడు మాట రాదు, కళ్ళు కొంచెం బయటకు ఉన్నాయి, మనిషి పిచ్చోళ్ళకి కనపడుతున్నాడు అంటున్నాడు. కానీ త్రీ వీలర్ వేసుకుని వెళ్ళి సువార్త చేసి వస్తున్నాడు, బైబిళ్ళు పంచేస్తున్నాడు, పత్రికలు పంచేస్తున్నాడు, ప్రభువుని గురించి సువార్త చెప్తున్నాడు బస్టాండ్లో. అసలు ఎంత అవగాహనతో ఉన్నాడు, సాక్ష్యం చెప్పించాడు ఒక ఆయన. నాకైతే ఆశ్చర్యం వేసింది, ఎందుకనంటే ఆ సాక్ష్యం మనల్ని ఫైర్ చేస్తుంది, పురికొల్పుతుంది, రేపుతుంది అని ఊదినట్లుగా ఉంటుంది. ఆ బిడ్డ అంతగా చేయగలిగితే నేనేం చేస్తాను ప్రభు? మీకు ఎన్నో సవాళ్ళు నేను చేస్తున్నాను. కొద్దిమంది అయిన ప్రభు పనిలో ఉన్న చోట మీరు సమయాన్ని వాడుకోండి. ఎక్కడికో అమెరికా వెళ్ళమంటలా, నేను జపాన్, జర్మనీ, డయ్యూ, డామన్ వెళ్ళమంటలా, ఇక్కడ డెన్మార్క్ వెళ్ళక్కర్లా. నీవు నీ ఉన్న చోటు, నీవు కూర్చున్న చోటు, నీ చుట్టుపక్కల వారిని ప్రేమించి, ప్రభు ప్రేమను పంచి, చేయగలిగిందంతా చేసి చేస్తానయ్యా అని ప్రభుతో ఒక మాట చెప్పు. చేతులు ఎత్తమన్ను, కళ్ళు మూయమన్ను, బట్ యు మేక్ కవెనెంట్ విత్ గాడ్. ప్రభుతో ఒక నిబంధన చెయ్యి, అయ్యా నేను చేస్తానయ్యా, అవకాశం ఉన్నప్పుడల్లా నీ ఊసెత్తుతానయ్యా. ఎవరో నీలాంటి వారు ప్రకటించారు యేసు సజీవుడన్నా. ఇంత అక్కడ చెప్పానే, ఆ పిచ్చిగా ఉన్నాడు ఆ పిల్లోడని, ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఆ నెహ్రూ గారు, బ్రదర్ మీకు ఇంత సువార్త చేస్తున్నారు కదా, బస్టాండ్లో తిరుగుతున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, మీకు ఎక్కడన్నా వ్యతిరేకతలు ఎదురవుతున్నాయా అని అడిగాడు. సేవకులు, టీవీలో ఉన్నవాళ్ళు, ఫేస్బుక్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ లైవ్లో చూస్తున్నవాళ్ళు, బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చాడండి ఆ పిల్లాడు. మీరు వినాలి ఈ పదం. ఏ చిన్న చిన్నగా అన్నాడు అంతే. ఎంతంట? అదే మేమేం చేస్తున్నాం తెలుసా పాస్టర్లు, సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా ఈ దినాల్లో? అలాంటిది ఎక్కడన్నా ఒకటి తగిలితే ఇక అదే చూపించి, మో వ్యతిరేకత. మీలో ఎంతమందిని కొట్టారు? నన్ను కొట్టారండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. అపవాది చెప్పే అబద్ధం, మమ్మల్ని కొట్టబోయారు గాజుల లంకలో, చెడ్డబూతులాడారు. హైదరాబాద్లో నన్ను ఒకసారి కొట్టారు, నేను ప్రభాకర్ ఉండగా. ఎక్కడన్నా రేరుగా జరిగింది సందర్భం అది. రాజస్థాన్లో సువార్త చేసేటప్పుడు మమ్మల్ని త్రోశారు, కొట్టబోయారు, చెడ్డ మాట్లాడారు. యూ మదరాసి ఫెలో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకు తినడానికి ఎక్కడ లేక మీ మదరాసీలందరూ ఇక్కడ చేరుతున్నారన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్, తక్కువగా చూస్తారు మనల్ని, ఏదోలే పాదిరిరా అంటారు. కానీ సువార్త వినని సందర్భం ఎక్కడుంది? కొంచెం పెద్ద లెక్కేమి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఈ దెబ్బలు ఎన్నదగినవి కావు, ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది నింద, ఇరుకు, ఇబ్బంది. క్రైస్తవులు శ్రమ పడినప్పుడు చూసి సరిపెట్టుకుంటావా? నిందలు పోరాటములలో నిత్యము నన్నాదుకొనేను,
ప్రేమ ధ్వజము ఎగురుచుండగా ప్రియుని కొరకు జీవించెదను. నిందలు, చాలామందికి నిందలు ఎందుకు లేవో తెలుసా? ఏ పని చేయట్లేదు కాబట్టి. మీరు సువార్త చేయండి మీకు దెబ్బలు తగులుతాయి, మీరు సువార్త చేయండి మీకు నిందలు వస్తాయి, మీరు సువార్త చేయండి మీకు శ్రమలు వస్తాయి, మీరు సువార్త చేయండి అపవాదిగాడు మీ పని మీదే ఉంటాడు, మీరు సువార్త చేయండి ప్రభువు మిమ్మల్ని వాడుకుంటాడు, మీరు సువార్త చేయండి దేవుడు మీ బిడ్డలను దీవిస్తాడు, మీరు సువార్త చేయండి మీ ఫ్యామిలీలో సువార్త ఉందా, మీ పెళ్ళిలో సువార్త ఉందా, మీ గృహకూటంలో సువార్త ఉందా, అప్పుడు ఆశీర్వాదాన్ని ప్రభు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడట. మీకు తెలుసు కదా యోహాను ఎలిజబెత్ కుమారుడు, యేసయ్యేమో మరియ కుమారుడు, అందుకనే కొంతమంది మరియ కుమార్ అని పేరు పెట్టుకునేది. వీళ్ళిద్దరూ తల్లులకు ముందే కలిశారు. మరి తరువాత చరిత్రలో ఏం జరిగిందో, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారో, మరి ఒక సందర్భంలో ఇక్కడ కలుసుకున్నారు. ఎవరెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, బాప్తిస్మం ఇచ్చు యోహాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచుంటే యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. యేసయ్య రాగా యోహాను చూచాడంట. చూచి అని రాయబడింది. ఎవరిని? యేసును చూచాడు. బాప్తిస్మం అంటే మీకు తెలుసు కదా, జనాలు తండోపతండాలుగా వస్తున్నారండి. సర్ప సంతానమా, చెడుగు చేయు పిల్లలారా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి నేర్పినవాడు ఎవడు అన్నాడు. అక్కడ చాలామంది వస్తున్నారు. ఎంతమంది వచ్చినా నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతి సుందరుడు అసలైన వాడు సిసలైన వాడు ఆయనే ప్రభు, ఆయన యేసు స్తోత్రం. ఆయన వచ్చేసరికల్లా ఆయనను చూచాడు. ఆయనను చూచి ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? యోహాను చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి జన సమూహముతో చెప్తున్నాడు. ఎవరిని గూర్చి చెప్తున్నాడు? యేసుని గూర్చి చెప్తున్నాడు. 3 things. నీవు, యేసు, చుట్టుపక్కల జనం, నీతో ఉన్నవారిని గురించి. నీవు యేసుని గురించి మాట్లాడాలంటే నీవు ఆయన్ను చూడాలి. ఆమేన్. యేసును చూచి. నువ్వు విన్నావా? విన్నానయ్యా. చూసావా? చూశానయ్యా. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది మా కనులారా చూచితమో, దేనిని మా చేతులు, వీ హ్యావ్ టచ్డ్ హిమ్, తాకాయ్యా. పాదాలని కడగనా, యేసు పాదాలని కడగనా అని పాడే నీవు ఆయన అనుభవంలో నీవు ఉంటే, అవునయ్యా నేను ఆయన తాకాను, నేను ఆయన చూచాను, నాకు ఎన్నో అనుభవాలు ఆయనతో ఉన్నాయి చెప్పనా అని చెప్పాలి. యేసయ్యను చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. ఎవరిని చూచి? యేసయ్యను. ఏమంటున్నాడు యోహాను? గొర్రె పిల్ల. ఏమంటున్నాడు? ఎవరు? యోహాను. ఎవరిని? యేసయ్యను. ఏమంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? జనసమూహము. ఇదిగో అక్కడ పోయింది లోక పాపం. మీరు దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలి? మీరు ఎక్కడ పడితే అక్కడ పోకూడదా? మీరు ఏది పడితే అది చేయకూడదా? నీ పాపాన్ని మోసేవాడు ఒక ఆయన ఉన్నాడు, నీ శాపాన్ని మోసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ పాప భారము నా మీద వేయండి, నేను మోస్తా. పరిశుద్ధరాజు కాదు మోసేది, నజరేయుడైన యేసు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల.
పాపముల కొరకు బలి అవ్వవలసిన గొర్రెపిల్ల ఇదే, పరిశుద్ధమైన గొర్రెపిల్ల ఇదే, పాపరహితమైన గొర్రెపిల్ల ఇదే. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకున్నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నుంది నవా. మేము అది కాదండి, మా అత్తయ్య గారే నమ్ముకున్నారు, మరి నీకేమైందమ్మా? మేము అది కాదు, మరి ఏది? లోక పాప భారమును మోసినవాడు ఎవడైనా చరిత్రలో ఉన్నాడా? అబ్దుల్ కలాం గారు గొప్పవారే, కానీ నేను పాప భారమును మోస్తానన్నాడు ఆయన. మేధావులు ఎంతోమంది పేర్లున్నాయి, గొప్పవాళ్లే, దేశాలకు దీవెనకరంగా బ్రతికారు, కానీ నేను పాపమును మోస్తానన్నవారు ఎవరైనా ఉన్నారా? పాప భారము ఎవరి మీదైనా మోపబడిందా? అత్తమా, నువ్వెందుకు ప్రభువుని నమ్ముకోవాలో తెలుసా? యేసయ్య నీ పాపాన్ని మోసాడని చెప్పాలి కోడళ్ళు వెళ్ళి. కోడలమ్మా, ఓ నా కుమారి అందే, ఎవరామే? రూతు. మీరేం చెప్పాలో వెళ్ళి, అమ్మా మనుషుల పాపమును మోసినవాడు ధరలో ఎవడునూ లేడురా, నర పాపమును మోయ బలవంతుడే లేడే అని పాడుతూ ఉండేవారు రాజుబాబు గారు. బండలెత్తిన వాళ్ళు ఉన్నారు, బరువులు మోసిన వాళ్ళు ఉన్నారు, పళ్ళతో తాళ్ళ పట్టుకుని బస్సులు లారీలు లాగిన వారు ఉన్నారు, కానీ యేసయ్యను చూపిస్తూ అంటున్నాడు ఎవరాయన? యోహాన్, ఇదిగో లోక అమెరికా వాళ్ళ పాపమా, ఆంధ్ర వాళ్ళ పాపమా, అపవాది ఎంత అబద్ధికుడు అంటే యేసు ప్రభు పలానోళ్ళ దేవుడు అని చెప్తుందని. అసలు నిజమేనా, కులం నిజమేనా, మీరు చెప్పండి. నిజమైతే మరి అమెరికాలో కూడా ఉండాలిగా అండి, ఉండాలా? యూ కెనాట్ కన్వర్ట్ ఏ మ్యాన్ ఇన్ టు ఏ హిందూయిజం అంటాడు. హైందవ్యంలోనికి ఒక వ్యక్తిని మీరు కన్వర్ట్ చేయలేరు. ఎందుకు కన్వర్ట్ చేయలేరంటే, వాడిని కన్వర్ట్ చేస్తే వానికి ఏదో కులం పెట్టాలిగా. మీరు ఏ కులం పెడతారు? వాడి కులం లేదుగా అమెరికాలో, దెన్ వాట్ వుడ్ యూ డూ? వాడు బ్రహ్మలో నుంచి ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాలి కదరా మీరు అని అడుగుతాడు. ఏం చెప్పినాడు? క్రైస్తవ్యం కులం కాదు, క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యానికి కులాన్ని అంటగట్టి యేసు ప్రభు పలానాళ్ళ దేవుడు అంటున్నారని చెప్తూ ఉదాహరణగా ఈ మాట చెప్పాను నేను. టీవీలో ఉన్నవాళ్ళు గుర్తుంచుకోండి, నేనేం విమర్శించడానికి కాదు. క్రీస్తు రక్తములోనికి కడుగుబడినవారు, క్రీస్తు రక్తములోనికి పిలువబడినవారు, క్రీస్తులోనికి నడుపబడినవారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. వారు కడగబడ్డారు, వారి పాపం యేసయ్య మీద మోపారు, వారు పాపము నుండి విమోచింపబడ్డారు. యేసు రక్తము వారిని ప్రతి పాపము నుండి కడిగినందున వారు పవిత్రులయ్యారు. క్రీస్తు రక్తము, యేసు రక్తము మనలను కడిగి ప్రతి పాపము నుండి పవిత్రులుగా ఆ పరిశుద్ధతే నిన్ను మోక్షానికి చేర్చేది. హల్లెలూయా. అది కాదు కాదు, ఆయన అని చూపిస్తున్నాడు. ఎవరిని చూచి చూపండి, ఎవరిని చూపి మీరు ఎవరు నన్ను చూపిస్తారు? అట్లా మీకే ఈ వర్తమానం. అమ్మ కనబడితే అమ్మని, అమ్మమ్మ కనబడితే అమ్మమ్మని, తాత కనబడితే తాతని, ఇంకా లోకంలో ఎవరన్నా గొప్పోడు కనబడితే వాణ్ణి. నిత్య జీవానికి నీ కనకము నిన్ను నడపగలదా? యోహాను చూపిస్తున్నాడు. ఈయన ఎవరనుకుంటున్నారు? పరుడని నరుడని భ్రమపడకండి, దేవుని కుమారుడు ఈయన, దేవుని కుమారుడు. యేసుని గూర్చి నీకు ఏమీ? టీవీ ప్రేక్షకులారా, వీక్షిస్తున్న వీక్షకులారా, వాట్ యు థింక్ అబౌట్ జీసస్? యేసుని గురించి నీవేమనుకుంటున్నావు? ఎదులే మా పితరుల దేవుడు అనుకుంటున్నావా?
ఏదో లేరా ఈ యేసు ప్రభు దేవుడు ఇదంతా డ్రమ్ము డోలు కొట్టకపోతే మనకు భూవెక్కడదనుకుంటున్నారా? కాదు, రక్షకుడు దేవుణ్ణి కుమారుడు ఈయన, దేవుని కుమారుడు. హల్లెలూయా. యేసయ్యది రాజకీయ హత్య కాదు. నా ప్రాణమును ఎవడు తీసుకొన జాలడు, నాకు నేనుగా దానిని పెట్టుచున్నాను అని చెప్పాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు నేనుగా పెడుతున్నాను, ఐ మై సెల్ఫ్ పోరింగ్ అవుట్. యేసయ్య ప్రాణాన్ని ఎవడు తీయలా, తనకు తానుగా అప్పగించుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరిని వెతుకుచున్నారు మీరు? మీరు వెతుకుచున్న క్రీస్తును నేనే, యేసును నేనే అప్పగించుకున్న యేసయ్య, ప్రాణం పెట్టిన యేసయ్య, రక్తమును చిందించిన యేసయ్య. దేని కొరకు తెలుసా? నశించిపోతున్న మానవాళి పాపముల కొరకై. ప్రపంచంలో రాజైన రవణపైన, ప్రపంచంలో ధనికుడైనా బీదవాడైనా పాపము క్షమించబడాలంటే యేసు నద్దుకు వచ్చి తీరాల్సిందే. యేసు తప్ప వేరొక రక్షకుడు చెప్పండి గట్టిగా, లేడు లేడు. హల్లెలూయా. ఉన్నారా? మాకు లేరా అని కొంతమంది ఉన్నారు. కానీ పాపమును మోసిన వాడేడి, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టిన వాడేడి, నీ పాపమును క్షమించాను అని నీకు రుజువిచ్చిన వాడేడి, పాప భారము నుండి నిన్ను తప్పించిన వాడేడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు ఆయనేనని. ముందు కన్నదెవరు? ముందు గర్భం ధరించింది ఎవరు? ముందు భూమి మీద పడింది ఎవరు? యోహానే. కానీ ఆ యోహానే చెప్పాడు ఏమని, ఆయన నాకంటే ప్రముఖుడు. నేనేదో బాప్తిజం ఇచ్చుచున్నానని కాదు. నాట్ బికాజ్ దట్ ఐఎమ్ ఆన్ దిస్ వరల్డ్. ఈ లోకంలోనికి తల్లి గర్భం ద్వారా నేను ముందు పుట్టానని నేను గొప్పవాడిని కాదు. మతములు వెతికినది ప్రభువునే. హల్లెలూయా. వ్రతములు వెతికినది ప్రభువునే. హల్లెలూయా. హిమాలయాల్లో తపస్సు చేసి 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 వెతుకుచున్నది సృష్టికర్తనే, ఆయనే ప్రభు అయిన యేసు. రేపు మనం చంపబడబోయే సమయం వస్తే ఈనాడు సువార్తను ప్రకటించి చంపబడుదుముగాక. హల్లెలూయా. దేవుడు నీకు కృప చూపుతాడు. ఇదిగో ఈయన ఉన్నాడే, ఈయన నాకంటే ప్రముఖుడు. నాకంటే కాదు, అందరికంటే ప్రముఖుడు. మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. ఈరోజు ఎన్ని బోధలు చేసినా ఆయన గురించి, ద సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. పరలోకమందు దూతలు చూచుచున్నది ఆయన కొరకే. హల్లెలూయా. భూలోకమందున్న దూతలు చూచుచున్నది ఆయన కొరకే. సేవకులందరూ పాడుచున్నది ఆయనే. నజరేయుడైన యేసు, మన ప్రభువైన యేసు.